నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని సన్నిధిలో మనం ఉన్నామని నేను చెప్తున్నాను. మరి వేదనతో ప్రార్థన చేసినప్పుడు ప్రభు అన్నాడు, నీకు దేనికి వేదన పడుతున్నావు, నేనున్నానుగా అని చెప్పి ఆయన ఆసీనుడై ఇక్కడ నిలబడి నాకు దర్శనమిచ్చినప్పుడు, నేను నీకు తోడుగా ఉన్నప్పుడు నీవు ఎందుకు కలవరపడుతున్నావు అని దేవుడు నాకు ఓదార్పు నాకు కలగ చేసినప్పుడు మరి ఈరోజు నాకు ఎంతో సంతోషం కలిగింది. దేవునికి సోదరము, హల్లెలూయ. ఎందుకు కలవరపడుతున్నావు, ఎందుకు నీవు వేదన పడుతున్నావు, నేను నీకు ఉన్నానుగా అని చెప్పి దేవుడు ఇక్కడ ఆసీనుడై నిలబడినప్పుడు మరి నాకు ఎంతగానో సంతోషం కలిగింది. కొన్ని విషయాల్లో మరి మన సంఘములో దేవుడు చేసిన కార్యాలు ఎంతో శక్తివంతమైనవి. మరి దేవుని పక్షాన మీరు నిలబడి ఆయన సాక్షులుగా మీరు బహుగా ఫలిస్తుంటే ఆ ఆనందాన్ని ప్రభు చూస్తున్నాడు, మేము కూడా ఆనందపడేవారిగా ఉంటున్నాం. కానీ అంతకంతకు కూడా మనము మరి దేవుని దుఃఖపరిచే కార్యాలు చేసినప్పుడు మరి దేవుని దుఃఖపరుస్తున్నారు, అలాగే దైవ సేవకులను కూడా దుఃఖపరుస్తున్నారు. ఆ విషయాలు ఎరిగి మరి దేవుని చిత్తములో ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి ఆయన సన్నిధిలో మనలను మనము పరిశుద్ధపరుచుకోవాలని దేవుడి పక్షాన కోరుకుంటున్నా. జకరియా గ్రంథం చూడండి, 2వ అధ్యాయము 13వ వాక్యంలో చూడండి. జకరియా గ్రంథము, సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసము విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మౌనులయ్యుండుడి. సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మీరు ఎలా ఉండాలి చెప్పండి? మౌనులయ్యుండుడి, మౌనముగా ఉన్నాడు. దేవుడు లేడని మీరు ఎందుకు అనుకుంటున్నారు? సకల జనులారా యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి ఆయన వస్తున్నాడు, ఆయన సన్నిధిలో మీరు ఎలా ఉండాలి చెప్పండి? మౌనముగా ఉండండి. ఆయన మీ ఎడల తన కార్యములు నెరవేరుస్తానికి ఈ లోకములో మనము పోగొట్టుకున్నవన్నీ తిరిగి ఇవ్వటానికి, ఆయన మన మధ్యలో సంతోషముగా ఉండటానికి, మనము ఆయన సన్నిధికి దూరమైన ప్రభు మాత్రం మనస్సు మాత్రం మన మీదనే ఉన్నది. ఎందుకంటే దేవుని కార్యాలు చూసి నా ఇష్టము నా ఆలోచన నేను నడుస్తాను అని నీవు సొంత నిర్ణయం తీసుకున్నప్పుడు దేవుని యొక్క మనస్సు నీ మీదే ఉంటుంది. నీవు చేసే ప్రతి పని కూడా అది రేపు నీకు హాని కలగకుండా దేవుడు ఆ పని విషయాల్లో నిన్ను తప్పించాలి అని, నీ ఆలోచనలు మార్చాలని, నీ ప్రవర్తన నీ ఆలోచన చెడ్డది కనుక దేవుడు తగిన సమయంలో నీతో మాట్లాడి ఆ యొక్క మరి శ్రమ నుంచి నిన్ను తప్పించాలని ప్రభు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఇశ్రాయేలులారా, సకల జనులారా, యెహోవా తన పరిశుద్ధమైన నివాసమును విడిచి వచ్చుచున్నాడు, ఆయన సన్నిధిని మీరు ఎలా ఉండాలి చెప్పండి? మౌనముగా ఉండండి. 10వ వచనం చూడండి, పైన సీయోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, మీ మధ్యలో నేను నివాసము చేతదను, సంతోషముగా నుండి మీరు సంతోషముగా ఉండి పాటలు పాడండి. ఇదే యెహోవా వాక్కు. ఆ దినమున అన్యజనులు అనేకులు యెహోవాను హత్తుకొని నాకు వారు జనులగుదురు. నేను మీ మధ్య నివాసము చేస్తును. అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపి ఉన్నాడని మీరు తెలుసుకొందురు. మరియు తన స్వాస్యాన్ని యెహోవా ప్రతిష్ఠితమైన దేశములో మరియు తన స్వాస్యము
యెహోవా ప్రతిష్టమైన ప్రతిష్ఠింపబడిన దేశములో యూదాను స్వతంత్రించుకొనును యూదాను ఆయన స్వతంత్రించుసు స్వతంత్రించుకొనును స్వతంత్రించుకొనును యెరూషలేమును యెరూషలేమును ఆయన ఇకను కోరుకొనును ఆయన ఇంకను కోరుకొనే కోరుకొనును ఉన్నాడు. కనుక దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, సియోను నివాసులారా నేను వచ్చి మీ మధ్యలో నివాసము చేస్తాను, మీరు సంతోషముగా ఉండండి, మీరు ఆత్మ సంబంధమైన పాటలనే పాడండి. ఈరోజు ఆత్మ సంబంధమైన పాటలు మీలో నుంచి రావాలి అని. ఆత్మ సంబంధమైన పాటలు మరి యేసన్న గారు పాడారు గనక ఈరోజు దేవుడు ఆయనను ఎంతగానో అభిషేకించి ఆయన వెళ్ళిపోయిన ఆ వాగ్దానం మాత్రం దేవుడు మాత్రము మరవలేదు. ఆయన వెళ్ళిపోవచ్చు, ఆయన పక్షాన చేసిన వాగ్దానం ఆయన ఎన్నడూ కూడా మరవలేదు. అలాగనే మన పక్షాన చేసిన వాగ్దానాలు దేవుడు ఎన్నడూ మరవడు. కనుక దేవుడు నిన్ను ఏ రీతిగా ఆశీర్వదించాలని, నీ కుటుంబం ఎలా ఉండాలి అని, నిన్ను ఆయన ఒక కుటుంబముగా చేసినప్పుడు, శ్రమ కలిగినప్పుడు, వేదన కలిగినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, తప్పు మార్గాలలో నడుస్తుంటాం. కనుక దేవుడు అంటున్నాడు అట్లాంటి మార్గాలలో నడిచి నయోమి తన బిడ్డలను భర్తను కూడా కోల్పోయింది. కనుక అలాంటి శ్రమ కలగకుండా, అలాంటి పరిస్థితులు మీ మధ్యలోనికి రాకుండా మీరు సాటు సాటుగా దేవుడు ఏమన్నారు చెప్పండి, యెషయా గ్రంథము 29:13 నుంచి చూడండి. యెషయా గ్రంథము 29 చూడండి. ప్రభు ఇలాగు సెలవిస్తున్నాడు, ఈ ప్రజలు నోటి మాటలతో వారు నా యొద్దకు వచ్చుచున్నారు, పెదవులతో వారు నన్ను గణపరుస్తున్నారు, కానీ తమ హృదయమును నాకు దూరము చేసుకుని ఉన్నారు, తమ హృదయము వారు దూరము చేసుకుని ఉన్నారు, వారు నా ఎడల చూపు భయభక్తులు, వారు నా ఎడల చూపిస్తున్న భయభక్తులు, మానవుల విధులను బట్టి, మానవుల యొక్క నిధులను బట్టి నేర్చుకొనినవి కాగా నేను మరలా ఈ జనుల ఎడల ఒక ఆశ్చర్య కార్యము జరిగింతును, మరలా నేను ఆశ్చర్య కార్యాలు తిరిగి జరిగిస్తాను. దేవుడు ఏమంటున్నారు చెప్పండి, అక్కడ ఈ ప్రజలు నోటి మాటలతో నా యొద్దకు వచ్చున్నారే కానీ వారి హృదయము వారి పెదవులు నా సన్నిధిలో ఎంతో దూరముగా ఉన్నాయి. కనుక దూరముగా ఉన్నాయి కనుక దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆయనే మన మధ్యలోనికి వస్తున్నాడు, ఆయన మన మధ్యలో నివాసం చేయాలనుకుంటున్నాడు. మీరు ఇంకా దూరం అయిపోతున్నారు దేనికి చెప్పండి, దేవుని నీతికి ఇంకా మీరు దూరం అయిపోతుంటే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, దగ్గరకు తీసుకోవాలని ఆయన మన మధ్యలోకి వచ్చి మన మధ్యలో ఆయన నివాసం చేసి ఆయన కార్యములు నీలో నెరవేర్చి నూతన కార్యాలు నూతన బలము నీకు ఇచ్చి నిన్ను తన సాక్షిగా నిలబెట్టుకోవటానికి ఆయన రానయ్యే ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. మనం అనుకుంటున్నాం దేవుడు ఇక నన్ను విడిచిపెట్టేశాడు, ఈరోజు నేను చేసినది నా అంతరాత్మకు తెలుసు గనక నేను తప్పిపోయాను కనుక ఇక దేవుడికి నాకు సంబంధం లేదు అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి, ఆయన నిన్ను విడవడు ఎడబాయడు. కనుక ఆయన ఏదో ఒక విధంగా ఆ శోధన నీవు కోరుకున్నది, నీవు తలంచుకున్నది, నీవు ఆశించింది, అది మరణ పరిస్థితిలో నీకు వేదన కలిగినప్పుడు ఆయన మరలా తిరిగి నీ వైపు చేతులు సాపి నిన్ను కాపాడటానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. కనుక యేసు ప్రభు ఈ లోకములో చూడండి, ప్రకటన గ్రంథం 21:3 అప్పుడు ఇదిగో దేవుని నివాసము, ఇదిగో
దేవుని నివాసము. దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. ఆయన వారితో కాపురముండును. ఆయన వారితో కాపురముండును. వారు ఆయన ప్రజలయ్యుందురు. వారు ఆయన ప్రజలయ్యుందురు. దేవుడు తానే వారి దేవుడయ్యుండి తానే వారి దేవుడయ్యుండి వారికి తోడయ్యుండును. వారికి తోడయ్యుండును. ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందు ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందులను తుడిచివేయును. తుడిచివేయును. మరణము ఇక ఉండదు. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను దుఃఖమైనను ఏడుపైనను ఏడుపైనను వేదనయైనను వేదనయైనను ఇక ఉండదు. ఇక ఉండదు. మొదటి సంగతులు గతించిపోయెను. మొదటి సంగతులు గతించిపోయెను. సింహాసనములో నుండి సింహాసనములో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట గొప్ప స్వరము చెప్పుట నేను విని ఉన్నాను. ఇదిగో దేవుని నివాసం ఇప్పుడు ఎక్కడుంది చెప్పండి? మనుషులతో కూడా. మనుషులతో కూడా ఉన్నది. ఇశ్రాయేలారా, నేను మీ మధ్య నివాసము చేయాలని ఈ లోకానికి వచ్చాడు యేసు ప్రభువారు. 2000 సంవత్సరాల క్రితమే ఈ భూమి మీద ఆయన సన్నిధి ఉంచాడు. ఆయన కాపుదల ఉన్నది. ఆయన బిడ్డలుగా రక్షించబడిన వారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. మనము అనేక విషయాలలో తప్పు మార్గాల్లో నడిచిన దేవుడు ఆయన మనలను విడవనే విడవడు. వారి ఎడల తన కార్యము జరిగే వరకు కూడా ఆయన నిన్ను విడవనే విడవడు. కనుక ఆయన వారి కన్నుల ప్రతి బాష్పబిందులను తుడిచివేయను. మరణము ఇక ఉండదు. దుఃఖమైనను ఏడుపైనను వేదనైనను ఇక ఉండదు. మొదటి సంగతులు మునుపటి వాటిని ఇక మీరు జ్ఞాపకమునకు తెచ్చుకొనకండి. మునుపటి వాటిని ఇక జ్ఞాపకము తెచ్చుకొనకుండా దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? ఆయన మీ ఎడల నూతన కార్యము చేస్తున్నాడు. దేవునికి స్తోత్రము. అల్లెలూయా. కనుక దేవుడు మనలను ఆయన విడిచిపెట్టాడు. మనం ఆయన్ని విడిచిపెట్టేస్తాం. మనం ఎందుకంటే ఎటైనా వెళ్ళటానికి చేష్ట జీవితాన్ని మనకిచ్చాడు. కానీ మనం అనుకుంటున్నాం మనం ఆ సంబంధం లేదు ఇక తెగిపోయింది అనుకుంటున్నాం. కానీ దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అక్కడికి వెళ్ళి శ్రమలు వేదనలు అనుభవిస్తున్నప్పుడు మరొక్కసారి నీతో మాట్లాడి ఆ వేదన ఆ దుఃఖాన్ని తొలగించి ఆయన సన్నిధి నీకు తోడుగా ఉంచి మరలా నీ సాక్షిగా నిన్ను నిలబెట్టుకుంటాడు. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుకని మనుషులతో కూడా ఏముందో చెప్పండి? దేవుని నివాసం ఉన్నది. ఇప్పుడు ఇప్పుడు దేవుడి నివాసం ఎక్కడున్నది అంటే మనలో ఉన్నది, మనతో ఉన్నది. కనుక మనం వేదన పడి ప్రార్థన చేయండి. ఎంత నీకు శ్రమలు వేదనలు ఉన్నప్పుడు, ఒకవేళ నీకు అనేక ఇబ్బందికరమైన పరిస్థితి నీకు రావచ్చు, ఆ క్షణంలో మీరు ప్రార్థన చేయండి. దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? ఆ క్షణంలో నా కుమారుడ నీకు ఏమీ తక్కువైంది, నా కుమార్తె నీకు ఏమీ తక్కువైంది, తగిన సమయంలో నేను నీకు సహాయము చేయలేనా అని దేవుని స్వరము ఈరోజు మనతో మాట్లాడింది. కనుక ఆ విషయాలు మీతో మాట్లాడుతున్నాను. కనుక చూడండి, దేవుని నివాసము మనతో ఉన్నప్పుడు మనం ఎలా ఉంటాం చెప్పండి? ఎప్పుడూ కూడా సంతోషంగా ఉంటాం. కనుక చూడండి, నిర్గమకాండములో 24లో మోషే దేవుని ప్రజలతో అక్కడ దేవుణ్ణి ఆరాధించుకోవటానికి ఏ రీతిగా దేవునితో సంబంధము అక్కడ కలిపే విధముగా మాట్లాడుతున్నాడో, అక్కడ ఆ దేవునితో కలిసి ప్రజలందరూ కూడా అది ఏ రీతిగా ఆయన సొత్తుగా మారటానికి ఏ రీతిగా చేయాలో దేవుడు మోషేకి అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, నిర్గమకాండము 24:4 చూడండి. నిర్గమకాండము 24. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ కూడా రాసి ఉదయమందు ఆయన లెగిసి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇశ్రాయేలీల వారికి పన్నెండు గోత్రముల చొప్పున పన్నెండు స్తంభములను కట్టి ఇశ్రాయేలీలలో యవనస్తు
యవనస్తులను పంపగా వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. వారు ఏం చేశారు చెప్పండి? కోడెలను వారు వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తంలో సగము తీసుకొని వారి ఏమన్నా చెప్పండి వాటి రక్తంలో సగము తీసుకొని వాటి అంతములో సగము తీసుకుని పళ్ళెములో పోసి ఆ రక్తంలో సగము నాకు కరెక్ట్ గా అర్థం కావట్లే మీ మాట. వాటి రక్తము ఆ రక్తములో సగము బలిపీఠము మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథములో తీసుకుని ప్రజలకు వినిపింపగా యెహోవా చెప్పినవన్నీ చేయుచు మేము విధేయులుగా ఉందుమని అనిరి. అప్పుడు మోషే రక్తము తీసుకుని ప్రజల మీద ప్రోక్షించి ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తమని ఇదే అని చెప్పాను అని చెప్పాను. దేవునికి స్తోత్రము. హల్లెలూయా. కనుక దేవుడు అంటున్నాడు, మోషేతో మాట్లాడుతున్నాడు, మోషే నా సన్నిధి వారి మధ్యలో ఉండాలి, వారు నాకు ప్రజలుగా ఉండాలి, వారి మధ్యలో నేను నివాసం ఏర్పాటు చేసుకుంటున్నాను. ఎందుకంటే చూడండి, 2 కొరింథీ 6:18 ఆయన సన్నిధిలో ఏ రీతిగా ఈ మనుషులు ఉండాలో దేవుడు చెప్తున్నారు. చూడండి 2 కొరింథీ 5:18 చూడండి, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. మనము దేవుని యొక్క జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరించును. నేను వారి దేవుడనయ్యుందును. వారు నా ప్రజలయ్యుందురు. కావున నేను వారి మధ్యన ఉండి బయలు వెళ్ళక ప్రత్యేకముగా ఉండు. మీరు ఏమన్నా చెప్పండి, వారి మధ్యలో మీరు బయలు వెడలి ప్రత్యేకముగా ఉండు. మీరు ప్రత్యేకముగా ఉండండి. అపవిత్రమైన దానిని ముట్టకండి. ప్రభు చెప్పుచున్నాడు మరియు నేను మిమ్మలను నేను చేర్చుకొందును మీకు తండ్రినయ్యుందును మీరు నాకు కుమారులను కుమార్తెలయ్యుందురు. సర్వశక్తిగల ప్రభు చెప్పుచున్నాడు. సర్వశక్తి కలిగిన ప్రభు మీతో చెప్పుచున్నాడు. కనుక దేవుడు ఏమన్నారు చెప్పండి, దేవుని ఆయన అన్నాడు, దేవుని ఆలయమయ్యు ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, దేవుని ఆలయమై మనకు దేవుడు ఎలాగున్నాడు చెప్పండి, నివాసముగా ఉన్నాడు. మనము దేవుని ఆలయమై ఉన్నాం, దేవుడు మనకు నివాసముగా ఉన్నాడు. నేను వారిలో నివసించి సంచరించదను, నేను వారి దేవుడనయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. కావున మీరు వారి మధ్య నుండి మీరు బయలు వెడలి ప్రత్యేకముగా ఉండండి. అపవిత్రమైన దానిని ప్రత్యేకముగా ఉండండి. దేవుని నివాసాలు ఎలా ఉండాలి చెప్పండి? ప్రత్యేకముగా ఉండాలి. దేవుడు నివాసము చేసే హృదయాలు, దేవుడు నివసించే మనుషులు, దేవునితో కలిసి జీవించేవారు ఎలా ఉండాలి చెప్పండి? అపవిత్రమైనది ముట్టకుండా వారి మధ్య నుండి మీరు ఏమన్నారు చెప్పండి, బయలుదేరి ప్రత్యేకముగా ఉండు. ప్రత్యేకంగా ఉండండి. దేవుడు మీ మధ్యలో సంచారం చేస్తున్నాడు. మీరు నాకు కుమార్తెలు, కుమారులై ఉన్నారు. ప్రతి వారిని కూడా ఆయన ఓదార్చడానికి, వారితో కలిసి ఉండటానికి, వారిని తన సొత్తుగా చేసుకోవటానికి సర్వశక్తి కలిగిన దేవుడు మీకు తోడయ్యే ఉన్నాడు.
ఇక్కడున్న ఉన్న వారందరికీ నా వందనాలండి. నాకు జకరియాకి ఇద్దరికి డెంగ్యూ ఫీవర్ వచ్చిందండి. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి మా ఇద్దరికి జ్వరం వచ్చింది. ప్రైవేట్ హాస్పిటల్లో జాయిన్ చేశారండి. జాయిన్ చేశాక బోల్డ్ డబ్బులు ఖర్చు పెట్టారు. డెంగ్యూ ఫీవర్ వచ్చిన కొత్తలో అండి. బ్రెయిన్ మలేరియా, డెంగ్యూ ఫీవరు రెండు కలిపి వచ్చినాయండి. రక్తకణాలు చాలా ఫాస్ట్ మీద తగ్గిపోతున్నాయి. గంటలో అనేటప్పటికి చాలా త్వరగా తగ్గిపోతున్నాయి అని చెప్పేసి ఇక్కడ నుంచి వేరే హాస్పిటల్కి మార్చండి అన్నారు. డాక్టర్మ్మ కూడా పెద్ద డాక్టర్మ్మ దగ్గరే చేయించుకున్నాము. ఇంక డబ్బులు వేస్ట్ అమ్మా, గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళిపోండి, బతికితే మీ వారు లేకపోతే లేదు అని చెప్పారు. సరే అని మమ్మీ వాళ్ళందరూ, మమ్మీ మా ఆడపడిచి ఉండేవారు, ఇంక సరే గవర్నమెంట్ హాస్పిటల్కి నైట్ మీద తీసుకొని వెళ్ళారండి. అప్పటికే చాలా డబ్బులు ఖర్చు అయినాయి. సరే నేను వెళ్ళే దారిలో జకరియా నేను అయితే ఎన్ఆర్ఐ హాస్పిటల్కి తీసుకెళ్తున్నారేమో అనుకున్నాము, కానీ గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్తున్నామన్నారు. ప్రభా మేము సజీవులుగా బతికుంటే నీ సాక్షులుగా ఉంటాము అనుకున్నాము. అయ్యగారికి అమ్మగారికి అయితే ప్రార్థన చేయమని కూడా మేము ఫోన్ చేసి చెప్పలేదు, ఇలా బాగాలేదని కూడా చెప్పుకోలేదు. కానీ మామూలు ప్రైవేట్ హాస్పిటల్లో ఉన్నప్పుడే వాళ్ళిద్దరూ వచ్చి నించుని మాకు ప్రార్థన చేసినట్టు దేవుడు దర్శనం ఇచ్చాడు. అదేవిధంగా మా తోటకోల ద్వారా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అయ్యగారికి అమ్మగారికి తెలిసి అమ్మగారు అయ్యగారు ప్రార్థన చేశారు. ప్రార్థన చేసిన తెల్లవారే ఒక్క ట్యాబ్లెట్ ఇస్తే ఇద్దరికి జ్వరం తగ్గిపోయిందండి. దేవుడి గొప్ప మహిమ, అయ్యగారు అమ్మగారు ప్రార్థన అంత గొప్పగా ఉంటుంది. అదేవిధంగా అంత ఫాస్ట్మే జ్వరం తగ్గకూడదు అని చెప్పి తెల్లవారులు పడుకోకుండా ఉంచారు. అప్పుడు అయ్యగారు అమ్మగారు దర్శనం కూడా వచ్చిందండి. శవాల బండి వస్తుందండి. శవాల బండి వచ్చినప్పుడు మమ్మల్ని తీసుకెళ్ళిపోవడానికి వస్తే లేదు లేదు వీళ్ళు తెల్లని వస్త్రాలు వేసుకొని ఉన్నారు, వీళ్ళు కాదు ఇంకొకళ్ళు ఉన్నారు, వాళ్ళని తీసుకొని వెళ్దామని చెప్పి వాళ్ళని తీసుకొని వెళ్ళారండి. మమ్మల్ని అయితే సజీవ లెక్కలో ఉంచారు. అమ్మగారు అయ్యగారు ప్రార్థన వల్ల, ఆయన శక్తి వల్ల, ప్రభు సన్నిధి బలం వల్ల మేము ఇప్పటికీ సజీవులుగా ఆరోగ్యవంతులుగా ఉన్నామండి. ఈ గొప్ప సాక్ష్యం దేవుడు దీవించింది కాక. దేవుడికి వందనాలు, అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. నా పేరు మాధురి, మాది రాజగారి గోలగూడెం అండి. నేను పాతపాడులో 5 సంవత్సరాలు ఉన్నాం. అక్కడ బుజ్జక్క ద్వారా నాకు ఈ చర్చి తెలిసింది. ఎప్పుడు కనపడినా ఆ అక్క అమ్మ ఒకసారి మేము వెళ్ళే చర్చికి రాండి అమ్మ, 7 వారాల్లో చిన్నసార్లు నీకు ఏ సమస్య ఉన్నా తగ్గిద్దని చెప్పింది. అసలు అప్పుడు మా పరిస్థితి ఏం బాగోలేదు, చేసుకుంటేనే తిన్నట్టు. నెల అంతా మేము చేసినవి కూడా సరిపోక అప్పు చేసుకొని మళ్ళీ తిని మళ్ళీ అట్టుండేవాళ్ళం. అలాంటి పరిస్థితుల్లో నేను ఈ మందిరానికి వచ్చాను. అయితే నా భర్తను తీసుకొని ఆ యొక్క కనపడిన ప్రతిసారి మనకు చెబుతుంది, ఒక్కసారి అన్న అక్కడికి వెళ్ళొద్దాము, ఆమె ఇంకోసారి కనపడ్డప్పుడు అడగకుండా వెళ్ళొద్దామని చెప్పేసి ఇద్దరం అనుకొని వచ్చాము. కానీ అక్కడికి వచ్చాక ఆ రోజు అయ్యగారు మాటలు విని మా జీవితంలో మేమేం కోల్పోయినాము మా గురించే చెప్పినట్టుంది. ఇక ఆ రోజు ఇంటికి వెళ్ళాక అనుకున్నాం ఈరోజు వాక్యం మన గురించి చెప్పినట్టే ఉంది, ఇంక జీవితంలో మనం ఎప్పుడూ ప్రార్థన వదిలిపెట్టుకోకూడదు. అంతకుముందు వెళ్ళాము కానీ ఎప్పుడో ఒకసారి వెళ్ళి వచ్చే వాళ్ళం, కానీ మా దేవుడి మీద అంత నమ్మకంగా ఉండలేకపోయాము. కానీ ఇక్కడికి వచ్చాక ఇద్దరం ఖచ్చితంగా ఇక్కడికి వద్దాము. మన అబ్బాయికి ముందుగా 7 వారాలు వస్తే తగ్గిద్ది అంటున్నారు. ప్రతి సంవత్సరం పిల్లోడు ఎంతో యాతన పడుతున్నాడు ఆ నింబు వల్ల. అక్కడ తగ్గినా చాలు మనకి ఎలాగాలో మనం కష్టపడైనా బతుకుతున్నాం, పిల్లోడికి శుభ్రంగా నయమైతే చాలనుకున్నాం. ఇక్కడికి వచ్చాము, అమ్మగారు వాళ్ళకి చెప్పాము. అయితే మా అబ్బాయికి ప్రతి సంవత్సరం వెళ్ళేవాళ్ళం హాస్పిటల్లో, వారం ఉండాల్సి వచ్చేది. ఆ నిమ్మ ఉపశం ఆవేశం ఒకేసారి వచ్చి ఎంత యాతన పడేవాడు. ఈ మందిరానికి వచ్చిన కానీ ఇప్పటి వరకు మా అబ్బాయికి ఏ రోజు నిమ్మ బాధ ఒక్కరోజు కూడా బయట వేయలేదు. ఇప్పటి వరకు నిమ్మ లేదు. తర్వాత నాకు కూడా చెవుకి హోల్ పడింది. ఈ అమ్మాయికి ఆపరేషన్ చేయకపోతే సన్న నరాలు అవి లోపల పాడైపోతే చిన్న బ్రెయిన్ కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉందమ్మా అన్నారు. మా పరిస్థితి అసలు చేసుకుంటే తిన్నట్టు అలాంటిది మా ఇప్పుడు ఆపరేషన్ అంటే అని వేయాలి అయితే అన్నారు. ఎలాగని ఇంక దేవుడికి ప్రార్థన చేసుకొని అయ్యగారు వాళ్ళకి చెప్పినాం. తర్వాత హాస్పిటల్కి వెళ్ళే ముందు అయ్యగారి దగ్గరకు వచ్చి ప్రార్థన చేయించుకొని వెళ్ళాము. మరి సంవత్సరంన్నర చేసిన వాళ్ళకి ఆ ఉద్యోగం, మా ఆయన అప్పుడు
గోద్రేజ్ కంపెనీలో చేసేవాడండి. అప్పుడు సంవత్సరంన్నర చేస్తేనే అక్కడ ఫ్రీగా మాకు ఆంధ్ర హాస్పిటల్కి పంపిస్తారంట. కానీ మా ఆయన ఒక్క సంవత్సరమే చేస్తున్నాడు. అక్కడ హాస్పిటల్కి వెళ్ళినప్పుడు ఫైల్లో మా అదృష్టం దేవుడు మాకు సాయం చేసే ఎన్ని సంవత్సరాల నుంచి ఉద్యోగం చేస్తున్నామని అడగకుండానే సంతకం పెట్టి వాళ్ళ ద్వారాగా నాకు ఆపరేషన్ జరిగేటట్టుగా సాయం చేశాడు. తర్వాత హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అమ్మ నీకు ఆపరేషన్ చేసినా మేము 60% చెప్పలేమమ్మా, 40% అయింది, ఎందుకంటే నీ చెవు పూర్తి పాడైపోయింది, మేము చేసినా కూడా మేము చేసిందే ఉండిద్ది నీకు ఆర్లాడి అక్కడ మొత్తం పాడైపోయింది కాబట్టి ఇక నువ్వు దేవుడి మీద భారం వేసుకోమని ఆపరేషన్ చేశారు. వాళ్ళు 40% అయ్యిద్ది అన్నదే వాళ్ళ డాక్టర్ని కూడా ఆశ్చర్యపోయింది. మేము 3 గంటలు కష్టపడి చేసినందుకు మా ప్రభుత్వం వృధా కాలేదమ్మా, నీకు మేము 40 అన్నాం కానీ నీకు 60% స్వస్థత వచ్చిందని చెప్పారు. మరి అలాగా మాకు పరిస్థితులు ఎంతో దారుణంగా ఉండే, ఒక్కోసారి అయితే మా ఇంట్లో ఉన్న సమస్యలకి పరిస్థితులకి చనిపోవాలనుకునేదాన్ని. అలాంటి పరిస్థితులలో నేను ఎక్కడికొచ్చాక దేవుడు నాకు 2 కార్యాలు గొప్ప కార్యాలు చేశారు. అలాగే అయ్యా నేను మాకు నాకంటూ ఈ భూమి మీద ఇంత సోటుకోడు లేదు అయ్యా, నా రేపు నా బిడ్డల పరిస్థితి అయితే మేమైతే అద్దులుకుంటున్నాం, నా పిల్లల పరిస్థితి ఏంటయ్యా, నేను ఇక్కడ ప్రార్థన చేసుకున్నా దేవుడు అద్భుతంగా మాకు 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి ఎంతగానో సాయం చేసిండు. డబ్బులు లేని మాకు 1 లక్ష రూపాయలతో మేము ముందు అడిగేస్తే దేవుడే మాకు ముందుకు నడిపించి 3 సెంట్ల స్థలం కొనుక్కోవటానికి మాకు సాయం చేశాడు. మళ్ళీ 1 లక్ష రూపాయలు అప్పచేసిన సంవత్సరం తిరగపోయేలకి మళ్ళీ మేము తీర్చేసుకోగలిగాము. అలాగే మాకు రేషన్ కార్డు లేక కనీసం అమ్మఒడి కూడా రాలేదు. అలాంటి పరిస్థితుల్లో అందరూ అనుకుంటున్నారు మాకు జగన్ కాలనీ ఇల్లు వచ్చింది, నాకు వచ్చింది, నాకు వచ్చింది అని అందరూ అక్కడ కంపెనీలో పనిచేసినప్పుడు అందరూ చెప్పుకొని ఆనందపడుతుంటే నేను కూడా అనుకున్నా అయ్యా మేము కొన్నదైతే ఒక బిడ్డకు సరిపోయేది, అదే నాకు రేషన్ కార్డు ఉంటే నేను కూడా పెట్టుకుంటే నాకు ఇలాగే వచ్చేది, నేను ఇంతలాగా అందరూ చెప్పుకొని ఆనందపడేదాన్ని అయ్యా. నీ సిద్ధం అయితే ఏమోనయ్యా నేను అడుగుతున్నా, నీ సిద్ధం అయితే నాకు కూడా రేషన్ కార్డు వచ్చేది, నాకు ఇల్లు లేకపోయినా పర్లా, స్థలం రాకపోయినా పర్లా, రేషన్ కార్డు అన్నా వచ్చేలాగ చేయ్యా, నేను ఎన్ని చోట్ల తిరిగి ఎంత ఖర్చు పెట్టినా నాకు రావట్లేదని ఆ రోజున అది చెప్పినప్పుడు ఆనందం నాతో పాటు పనిచేసి వాళ్ళు చెప్పుకునేటప్పుడు నేను అలాగ అనుకున్నా. కానీ నేను ఏ రోజైతే ఆ మాట అనుకున్నానో మళ్ళీ అదే వారం అదే రోజున మళ్ళీ నాకు ఫోన్ వచ్చింది మా ఊరు నుంచి, అమ్మ నీకు ఇళ్ళస్థలం నీ పేరు మీద వచ్చింది అని చెప్పారు. నాకు అసలు కార్డే లేదు, ఇళ్ళస్థలం ఎలా వచ్చిందని ఆశ్చర్యపోయాను. ఇది గొప్ప కార్యం దేవుడే చేశాడు నాకు అని ఇక ఊళ్ళోకి వెళ్ళాక మాకు స్థలం వచ్చింది. ఇప్పుడు మా చేతిలో రూపాయలు లేకుండా ఇల్లు కట్టడం మేము మొదలుపెట్టిన ఇప్పటి వరకు 4 లక్షలు అయినాయి. అసలు ఆ డబ్బు ఏ రకంగా ఎలా వచ్చిందో కూడా తెలియదు, కానీ 4 లక్షల దాకా అయిన స్లాబ్ లెవెల్ ఆ ఇల్లు కట్టుకోగలిగిన అంటే గొప్ప కార్యం దేవుడే చేశాడు. ఉండ మాకు బంగారం పెట్టి 50 ఏళ్ళు పెట్టి మేము స్టార్ట్ చేసాము, 4 లక్షల దాకా దేవుడే నడిపించాడు. మళ్ళీ అలా అదే కాకుండా మా ఆయన సంవత్సరం నుంచి మందిరానికి రావట్లేదు, అదే అంటే నువ్వు వెళ్ళు నేను వస్తాలి అంటున్నాడు. మీరందరూ ఆయన గురించి ప్రార్థన చేయండి, ఆయన కూడా రావాలి, ఆయన నా పని ఉందలే నేను రాలేకపోతున్నాను, వెళ్ళు అని అంటున్నాడు, ఇక్కడికి రాలేకపోతున్నాడు ఆయన, మళ్ళీ రావాలి, నేను నా భర్త పిల్లలు ప్రతి వారం మందిరానికి మేము రావాలని మీరు అందరూ కలిసి ప్రార్థన చేయండి మా ఆయన గురించి. గొప్ప సాక్షిని దేవుడు దీవించను కాదు.